वेलकम टू तुलसी न्यूज चैनल इवाल्टी स्पेशल स्टोरी की स्वागत। हैदराबाद नु वरद तीव्र स्थाई मुंचेत्तिंदी। एटु चूसिना वरद नीरु एरुलै पारिंदी। केवलं वारं रोजुल व्यवधिलोने भाग्यनगर वासुल जीवितं अतलाकुतलं अय्यिंदी। वेल मंदि निराश्रयुलय्यारु, मरికొంతమంది ప్రాణాలు కోల్పోయారు। ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సాన్ని చూసి మన తెలుగు హీరోలు చలించిపోయారు। ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ముందడుగు వేస్తామని నిరూపించారు। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందించారు। దర్శకరత్న దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారిన చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు। ఈ ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు। ఇక అన్న నడిచిన బాటలోనే తమ్ముడు కూడా నడిచాడు। జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు అందించారు। అదే విధంగా ఎవరికి వీలైనంత సాయం వారు చేయాలని వారు పిలుపునిచ్చారు। తెలంగాణలో సంభవించిన ఈ వరద భీభత్సం మునుపెన్నడూ చూడలేదని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు। బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి తన వంతుగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు। ఇక డార్లింగ్ ప్రభాస్ వీరికన్నా ఒక అడుగు ముందుకు వేసి 1 కోటి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు। ఇండస్ట్రీలో మరో సీనియర్ హీరో నాగార్జున ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించారు। అంతే కాకుండా కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై ప్రశంసల జల్లు కురిపించారు। ఎప్పుడు వరదలు వచ్చినా క్షామం తలెత్తినా జోలపట్టి వీధి వీధి తిరిగి విరాళాలు పోగు చేసిన నటుడు ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావే। అలా పోగు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించేవారు ఆ రోజుల్లో। అయితే పూర్తిగా తండ్రి బాటలో నడిచి జోల పట్టకపోయినా ఆ పన్నులను ఆదుకోవడంలో నటసింహం బాలయ్య ముందున్నారు। ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా 1 కోటి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు నందమూరి బాలకృష్ణ। ఇక నందమూరి ఫ్యామిలీ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాధితుల సహాయార్థం విరాళాన్ని అందించనున్నారు। తన వంతుగా 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా। మరో కుర్ర హీరో రామ్ పోతినేని ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయలు ప్రకటించడం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి తన మద్దతుతో పాటు ప్రేమను కూడా అందించనున్నట్లు చెప్పారు। గతంలో చెన్నై కేరళ రాష్ట్రాల కోసం మనమందరం ఒకటయ్యాం, కరోనా కష్టకాలంలో ఒకరికొకరుగా తోడుగా నిలబడ్డాం, ఇప్పుడు మన భాగ్యనగరం కోసం మరోసారి మరో అడుగు ముందుకు వేద్దామని యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు। అంతేకాదు తన వంతుగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు। మాస్ మహారాజా రవితేజ కూడా సీఎం సహాయ నిధికి 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు। సాధారణంగా ఇలాంటి విపత్తుల సమయంలో హీరోలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ భారీగా విరాళాలు ప్రకటిస్తారు। అయితే ఈ పర్యాయం టాలీవుడ్ లోని దర్శక నిర్మాతలు సైతం విరాళాలను ప్రకటించారు। వరదల వల్ల ఆశ్రయం కోల్పోయి రోడ్డున పడ్డ వారికి ఆదుకునేందుకు తమ మనసు వైశాల్యాన్ని ప్రదర్శించారు। టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షల రూపాయలు ప్రకటించగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి చెరేసి 5 లక్షలు ప్రకటించారు। ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ 10 లక్షలు ప్రకటించగా నటుడు నిర్మాత అయిన బండ గణేష్ 5 లక్షలు ప్రకటించారు। మరో నిర్మాత మహేష్ కోనేరు స్ఫూర్తి ఆర్గనైజేషన్ ద్వారా బాధితుల సహాయార్థం 1000 కేజీల బియ్యం 500 దుప్పట్లు అందించనున్నట్లు చెప్పారు। సినిమా అనేది పక్కా వ్యాపారమే, అది కాదనలేని నిజం। అయితే ఆ వ్యాపారం జరగాలంటే ప్రజలు సినిమాను చూడాలి। ప్రజల ఆదరణ లేకపోతే సినిమా పరిశ్రమ ఇంతటి స్థాయిలో ఉంది ఉండేది కాదు। అటువంటి ప్రజలు ఈరోజు నిరాశ్రయులై ఉన్నారు కాబట్టే మన హీరోలు పెద్ద మనసు చేసుకొని ముందడుగు వేశారు। అలా ముందడుగు వేసిన ప్రతి హీరో నిజమైన హీరోనే। ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ప్లీజ్ వాచ్ తులసీ న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసీ న్యూస్।